రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ కు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఫిర్యాదు అందింది. ఇక తుమ్మకుంటలో చెరువులు ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాగా హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన విషయమే. రైట్, హైదరాబాద్లో మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువుల్లో ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాగా హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది హైడ్రా. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు చెందినగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళడం కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, మనం చూస్తున్నాం కదా హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా ఈ చెరువుల్లో ఏవైతే జలాశయాల్లో నిర్మించిన నిర్మాణాల మీద చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. గత మనం 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ముఖ్యంగా చెరువుల్లో నిర్మించిన నిర్మాణాలు ఏవైతే వాటిని అసలు ఏ విధంగా కూడా పేషెన్స్ లేకుండా కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. నిర్దాక్షిణ్యంగా వాటిని నేలకూలుస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు ఉదయమే నాగార్జున సీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ మీద హైడ్రా మొత్తము ఉక్కుపాదం చెందని అంచువేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఏంటంటే దాని మీద ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి కూడా దాని మీద ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ చెరువుని కబ్జా చేసుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న పరపతితో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏదైతే 15 రోజుల నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏవైతేనే అక్కడ ఈ హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల విషయంలో, ముఖ్యంగా ఈ చెరువుల్లో నిర్మించిన నిర్మాణం విషయంలో చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ ను మొత్తం కూడా కూల్చివేత పనులు ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మనకి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఒకసారి ఈ విధంగా జరిగింది. అదేవిధంగా
కేసీఆర్ మొదటిసారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా దీని మీద ఒకసారి ఫిర్యాదులు అందే, అప్పుడు కూల్చివేతకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు ద్వారా అదేవిధంగా ఇతరత్ర దారుల ద్వారా దాన్ని మేనేజ్ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ ఫుల్ పవర్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి, వచ్చిన తర్వాత ఎవరి అన్నా సరే లెక్క చేయకుండా వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ పరపున ఏ విధమైన ప్రెషర్స్ ఉండబోవు, ఈ కబ్జాల విషయంలో మాత్రము ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతోనే మనం చూస్తున్నాం కదా, మనం గత 3 రోజుల క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన జనవరంలో ఫామ్ హౌస్ మీద కూడా వాళ్ళు కూల్చివేతకు ఉపక్రమించారు. అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించి నోటీస్ తెచ్చుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని కూడా కూల్చివేసే పనిలో ఉన్నారు. అంతేకాదు మనకి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగేందర్ మీద సంబంధించిన భవనాలు కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ విషయాల్లో ఏదైతే కబ్జాల విషయంలో, అక్రమ నిర్మాణాల విషయంలో, చెరువులను కబ్జా చేసే విషయంలో, ముఖ్యంగా ఎఫ్టీఎల్ ఎవరైతే ఈ చెరువులు నిర్మాణాలు చేస్తున్నారో వాటి విషయంలో మాత్రం ఇక్కడ కూడా రాజీ పడబోమని చెప్పేసి కూడా హైదరాబాద్ స్పష్టం చేస్తుంది. అందుకు ఉదాహరణలే ఈరోజు జరుగుతున్న ఎన్కన్వెన్షన్ కావచ్చు, మొన్న జన్వాడలో కేటీఆర్ది కావచ్చు, నాగేందర్ది కావచ్చు, ఇలా పార్టీలకు అతీతంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాటి అన్నింటినీ కూడా నేలమట్టం చేయాల్సిందే అని చెప్పేసి కూడా హైదరాబాద్ భావిస్తుంది. అందుకోసమే ఒక్కొక్కటిగా మొత్తం తొలగించుకుంటూ వస్తుందని చెప్పొచ్చు రాజశేఖర్. శ్రీనివాస్, ముందు నుంచి కూడా అంటే హైడ్రా చాలా దూకుడుగా, అంటే ముందు నుంచి హైడ్రా నియమించినప్పుడు విమర్శలు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించి ప్రశంసలు కోర్టు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి, నాగార్జున స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆయన ఉన్నారు, ఆ ప్రభుత్వంతో కొంచెం బాగా క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ కూల్చివేతకు సంబంధించి ఆయన స్పందించారా? ఒకటి నాగార్జున విషయంలో ప్రతి ప్రభుత్వంతో కూడా ఆయన సఖ్యతగానే ఉంటారు, ఎందుకంటే కాంట్రవర్షల్ చేయకుండా సమస్యను పరిష్కరించుకోవడంలో నాగార్జున తన వంతుగా ప్రయత్నం చేస్తుంటారు. అలా అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబుతో అదే కన్వెన్షన్ సెంటర్ దగ్గర మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ జలాశయాల విషయంలో రాజీ ఉండకూడదు అని చెప్పింది, స్పష్టం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమ నిర్మాణాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో నిర్మించడం ఏంటి, అసలు ఇప్పటికే చెరువులన్నీ కూడా కనుమరుగు అవుతున్న తరుణంలో ఇలా నిర్మించుకుంటూ పోతే కనుక భవిష్యత్తులో అసలు చెరువులు అనేవి హైదరాబాద్ లో నిర్మించకుండా పోతాయి అనే ఒకే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ కి ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఈ ఫుల్ పవర్స్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి తప్ప, ఈ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళ లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి నుంచి వాళ్ళకి ఏమైనా సపోర్ట్స్ ఉన్నాయా అనేది ఇక్కడ ఏమాత్రం చూడట్లేదు. గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఎవరు ఉన్నా సరే లైన్స్ ఎవరన్నా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయమని చెప్పేసి కూడా హైదరాబాద్ ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఎస్ ప్రధానంగా అంటే 3.5 ఎకరాల్లో దాదాపుగా నిర్మించినటువంటి పరిస్థితి, ఎప్పుడు నిర్మాణం జరిగింది అనేది ఏమైనా మనకి ఐడియా ఉందా? అంటే ప్రధానంగా అన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా ఎప్పుడైతే సంస్థ ఏర్పాటు చేస్తారో పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పట్లో నిర్మాణం జరిగింది, ఏమైనా ఐడియా ఉందా మనకి? మనకి అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలో కూడా జిహెచ్ఎంసీ అనేక సార్లు నోటీస్ కూడా ఇచ్చింది. ఉదాహరణకి ఎన్కన్వెన్షన్ విషయమే తీసుకుంటే కనుక, ఎన్కన్వెన్షన్ లో గతంలో ఒకసారి ఇన్సైడ్ కూల్చివేతలు జరిగాయి, జరగలేదని కాదు, అయితే ఆ తర్వాత మేనేజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరున్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తుంటారు, అందులోకి ఇలాంటి విషయాలు రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, ఇలాంటి విషయంలో మాత్రం మేనేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దాదాపుగా 20 ఏళ్ల నుంచి కూడా ఈ నిర్మాణం అక్కడే ఉంది. ఎన్కన్వెన్షన్ అనేది ఒక ప్రముఖమైనది కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ ప్రముఖులకు అందరికి కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడ వస్తుంటారు, అక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో 20 ఏళ్ళ నుంచి కూడా అది అక్కడ ఉంది. దీనికి అక్కడ అక్రమంగా నిర్మాణం జరిగిందని కూడా అధికారులకు తెలుసు. ఏదైనా నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదో సూచు మంత్రంగా కూల్చివేశారు, ఆ తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అధికారులకి ఇందులో ఖచ్చితంగా అధికారుల పాత్ర లేకుండానే ఈ అక్రమ నిర్మాణాలు ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే ప్రతి డివిజన్ లో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఉంటారు, జిహెచ్ఎంసీ కార్యాలయాలు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళ నిర్మాణాలు కొనసాగుతాయి, అప్లై చేయకుండా కూడా నిర్మాణాలు సాగిస్తున్నప్పుడు అధికారులు వస్తారు, చూస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, తర్వాత అక్కడ ఏం జరుగుతుందనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవకతవకలు జరగకుండా, ముడుపులు ముట్టకుండా కూడా ఏ విధమైన అక్రమ నిర్మాణం ముందుకు సాగదు. ఖచ్చితంగా అక్కడ అక్రమ నిర్మాణం సాగుతుంది అంటే కనుక అధికారి ఖచ్చితంగా
వారికి తెలిసే ఉంటుంది, తెలిసే ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతాయి. ఈ అక్రమ నిర్మాణాల ఈ దీనిలోనే ముడుపు అనేది ఖచ్చితంగా ముడతాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ఏసీబీ అధికారులు అనేక మంది అధికారులను పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ అధికారులకు తెలియదు కాదు, అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈసారి అధికారులను కూడా ఏ విధంగా కూడా వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదిస్తున్న తరుణంలోనే ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు అయితే తప్పనిసరిగా కొనసాగుతాయి. అదేవిధంగా ఎవరైనా దీనికి సంబంధించి ముడుపులు ముట్టుకున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తే కనుక వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర. రైట్ రైట్, అంటే దీనికి అనుమతులు ఇచ్చారు అన్ కన్వెన్షన్ సంబంధించి. దాదాపుగా ఇంతవరకు కూల్చివేతల్లో ఎక్కువగా కొంతవరకు మనం చెప్పుకోవచ్చు 3.5 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. సో 3.5 ఎకరాల స్థలంలో నిర్మించినటువంటిది కూల్చివేతలు ప్రారంభించారు. సో దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారు, అధికారులపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే గతంలో చెప్పాను కదా, గతంలో కూడా ఈ దీని మీద నోటీసులు ఇవ్వడం జరిగింది, కూల్చివేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. అధికారులు ఎవరిచ్చారంటే మనకి ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఇది ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రం తర్వాత రాష్ట్ర విభజన, రెండు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండేది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే 2 సార్లు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు అంటే దాదాపుగా 20-25 ఏళ్ళు గడిచిపోయిన పరిస్థితి. సో అప్పుడు ఉన్న అధికారులు ఎవరు అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు అనుమతి ఇస్తే కూడా ఇలాంటి అనుమతులు ఇచ్చారనేది కూడా చూడాలి. ఇప్పటికీ అధికారులు పదవిలో ఉన్నారా లేదో కూడా చూడాలి. సో యాక్షన్స్ అనేది ఎప్పుడుంటాయంటే కనుక ఎవరైతే ఫిర్యాదు చేస్తే ఈ అధికారికి తాము ఇంటిచ్చామని చెప్పేసి ముడుపులు మెచ్చామని చెప్పి ఫిర్యాదు చేస్తే కనుక ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి రచక. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ప్రధానంగా ఈ ఈ వ్యవహారం ఏదైతే చూస్తుందో నాగార్జునకు సంబంధించి గతంలో కూడా ఒకసారి తెరపై కూర్చున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు అంటే 2-3 రోజులుగా కేటీఆర్ అంశం నలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేస్తారా లేదా ఎలా ఉండబోతుంది, కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పరిణామాలు చూసుకుంటే కనుక అంటే విమర్శలకి ఎక్కడా కూడా హైడ్రా తలొగ్గట్లేదు, తన పని తను చేసుకుని పోతుంది అనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అక్కడ ప్రధానంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కూల్చివేతలు ఉదయం నుంచే కొనసాగుతున్నాయి, పూర్తిగా బందోబస్తు మధ్య కూడా అక్కడ ప్రధానంగా నాగార్జున అనే ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటి అన్ కన్వెన్షన్ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.